Hello everyone, what's up guys? నా పేరు విష్ణువర్ధన్. I'm your boxing and kickboxing trainer. You're watching my channel Shadow Boxing Studio. Guys, అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో మీకు నచ్చిందో లేదో తెలిసేది. అండ్ కామెంట్ కూడా చేయండి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక. ఒకవేళ ఏ మిస్టేక్స్ లేకపోతే వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అండ్ దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకు నేను సబ్స్క్రిప్షన్స్ ఎందుకు ఇంత గట్టి చెప్తున్నానంటే, తెలుగులో బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ గురించి మన ఒక్క ఛానల్ తప్ప ఇంకే ఛానల్ లేదు. సో అందుకని నేను మిమ్మల్ని అంత గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా నెక్స్ట్ అప్డేట్ ఏంటో మీకు తెలుస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా అప్డేట్ అనేది మీకు రాదు. సో అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ. సో డోంట్ వేస్ట్ అవర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మనం బాక్సింగ్ యొక్క ముందు మనం బాడీ స్ట్రెచెస్, వార్మప్ ఎక్సర్సైజ్, జంపింగ్ ఎక్సర్సైజ్ తెలుసుకున్నాం కదా. అండ్ ప్రీవియస్ వీడియోస్ అండ్ ఇంకా దీని ముందు వీడియోలో మనం బాక్సింగ్ స్టాన్స్, బాక్సింగ్ వర్కౌట్, బాక్సింగ్ గార్డింగ్ పొజిషన్, ఫుట్ వర్క్ అంతా చూసాం కదా. అండ్ ఈ వీడియోలో మనం బాక్సింగ్ పంచెస్ గురించి తెలుసుకుందాం. అంటే బాక్సింగ్లో కానీ, కిక్ బాక్సింగ్లో కానివ్వండి, ఎంఎంఏలో కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ కాంబాట్ ఫైటింగ్ స్పోర్ట్లో ఈ పంచెస్ మాత్రం కామన్గా ఉంటాయి. సో ఆ పంచెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మెయిన్లీ మనం ఫస్ట్ పంచెస్ నేర్చుకునే ముందు మన నెయిల్స్ని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే నెయిల్స్ ఉండటం వల్ల మనం ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన నెయిల్స్ మనకే గుచ్చుకొని మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ నెయిల్స్ కట్ చేసుకొని క్లీన్ చేసుకోండి మొత్తం, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, బాక్సింగ్లో వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ పంచెస్ ఉంటాయి. జాబ్, క్రాస్, హుక్, అప్పర్ కట్. 4 కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. జాబ్, JAB, జాబ్, క్రాస్, ఎక్స్ క్రాస్ అంటారు, క్రాస్, హుక్, అప్పర్ కట్. ఈ 4 పంచెస్ మాత్రమే ఉంటాయి. ఈ 4 పంచెస్ అన్నిట్లో కామన్. ఈ 4 పంచెస్ మాత్రమే యూజ్ చేసుకొని మిగతా టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ అన్నీ చేస్తారు. అండ్ ఈ కాంబినేషన్స్ అన్ని నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో మనం ఈ 4 పంచెస్ గురించి మనం తెలుసుకుందాం. మనం పంచెస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ పంచ్ ఏంటి, కిక్ ఏంటో తెలుసుకుందాం. చేత్తో కొట్టేదాన్ని పంచ్ అంటారు, లెగ్తో కొట్టేదాన్ని కిక్ అంటారు. సో ఈ పంచ్ మనం చేసేటప్పుడు మన పంచ్ పొజిషన్ ఎట్లా ఉండాలో చూద్దాం. ఫస్ట్ ఈ పామ్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టండి. తర్వాత ఈ ఫస్ట్ ఈ ఫింగర్స్ ఇట్లా ఫోల్డ్ చేయండి. ఆ తర్వాత ఈ థమ్ని ఈ ఫింగర్స్ లాక్ చేయండి. చూడండి, ఈ పంచ్ అనేది ఇట్లా 4 ఫింగర్స్ స్ట్రైట్గా పడాలి. సో ఇది కరెక్ట్ పంచ్ పొజిషన్. కొంతమంది ఇట్లా పెడతారు పంచ్, ఇట్లా కాదు. అండ్ మళ్ళీ ఇంకొంతమంది ఇట్లా పెడతారు. ఇట్లా పెడితే ఏమవుతుంది, ఈ బటన్ వెళ్ళి ఇరిగిపోతుంది. సో అందుకని ఇట్లా పెట్టండి పంచ్. ఈ పంచ్ మనకి మొత్తం ఈ 2 ఫింగర్స్లోనే ఉంటుంది పవర్ అంతా. ఈ 2 ఫింగర్స్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతాయి. సో మీరు అప్పుడు మీకు డౌట్ రావచ్చు, 2 ఫింగర్స్ ల్యాండ్ అవుతాయి కాబట్టి ఇట్లా పెట్టచ్చు కదా. ఇట్లా పెడితే పంచ్లో పవర్ రాదు, ఇట్లా పెడితే ఫుల్ పవర్ వస్తుంది. బట్ ఈ 2 ఫింగర్స్ ల్యాండ్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్, అంటే ఫుల్గా పవర్ మొత్తం ల్యాండ్ అవుతుంది. సో అందుకని మనం ఇట్లా పెట్టాలి. అండ్ ఇప్పుడు మనం 4 పంచెస్ చెప్పాం కదా, జాబ్, క్రాస్, హుక్, అప్పర్ కట్. ఇప్పుడు మనం జాబ్ గురించి మాట్లాడదాం. జాబ్ అనేది మన లెఫ్ట్ హ్యాండ్. అంటే ఒకవేళ మనది కనుక సౌత్ పా అయితే కనుక ఈ పొజిషన్కి వస్తుంది కదా. యాక్చువల్గా కామన్గా అందరికీ ఆర్థోడాక్స్, అంటే రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళందరికీ లెఫ్ట్ హ్యాండ్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ మనం ముందు పెట్టుకుంటాం. ఆరోజు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళకి రైట్ హ్యాండ్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకుంటాం. ఇది సౌత్ పా స్టాన్స్, అంటే లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళకి. ఇది ఆర్థోడాక్స్ స్టాన్స్, అంటే రైట్ హ్యాండ్ అందరు రెగ్యులర్గా యూజ్ చేసే స్టాన్స్ అనమాట. సో ఆర్థోడాక్స్ స్టాన్స్లో ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి జాబ్ అవుతుంది. లేకపోతే మనది సౌత్ పా స్టాన్స్ అయితే కనుక రైట్ హ్యాండ్ మనది జాబ్ అవుతుంది. JAB, జాబ్ మనది నాది ఆర్థోడాక్స్ స్టాన్స్ కాబట్టి నేను దీన్ని లెఫ్ట్ హ్యాండ్ని జాబ్గా యూజ్ చేస్తాను. జాబ్ అంటే ఏం లేదు, చూడండి, లెఫ్ట్ ఇది జాబ్, లెఫ్ట్ హ్యాండ్ ఇది క్రాస్. ఇది క్రాస్ ఎందుకంటామంటే మనం ఈ పంచ్ని మనం తిప్పి కొట్టాలి. అండ్ చూడండి, మన లెఫ్ట్ హ్యాండ్తో కొట్టిన, రైట్ హ్యాండ్తో కొట్టిన పంచ్ ఒకే చోట పడాలి. నేను కనుక చూడండి, నేను స్ట్రైట్గా నా కంటికి, నా ముక్కుకి స్ట్రైట్గా కొట్టాలనుకుంటాను. నా ముక్కుకి పైన ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి స్ట్రైట్గా నా పంచ్ రావాలి. చూడండి, ఈ పంచ్ ఎక్కడైతే పడిందో నా రైట్ పంచ్ కూడా అక్కడే పడుతుంది, ఓకేనా. ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇది కొద్దిగా క్రాస్ బెండే వస్తుంది. సో దీన్ని క్రాస్ అంటారు. మన ఆర్థోడాక్స్ స్టాన్స్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ని జాబ్గా యూజ్ చేసాం, రైట్ హ్యాండ్ని మనం క్రాస్గా యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు హుక్ పంచ్ చెప్తాను. హుక్ పంచ్ ఎట్లా అంటే, హుక్ అని నేను ఎందుకన్నానంటే ఇది హుక్ షేప్లో ఉంటుంది కాబట్టి హుక్ పంచ్ అని అంటారు. చూడండి, ఇది హుక్ షేప్లో ఉంది, కరెక్ట్గా చూడండి, బెండ్ చూపిస్తాను. ఎల్ షేప్, ఇది ఎల్ షేప్లో ఉంది కాబట్టి హుక్ పంచ్ అంటారు. ఇది చూడండి,
అండ్ ఇది కూడా చూడండి, ఇది హుక్ షేప్లో ఉంది కాబట్టి హుక్ పంచ్ అంట. అండ్ మీరు గమనించారు లేదు, ఈ టూ ఫింగర్స్ మాత్రం కరెక్ట్గా ల్యాండ్ అవుతుంది, బాగా చూడండి. అండ్ జాబ్లో కూడా పంచ్ మనం కొట్టేటప్పుడు కొద్దిగా తిప్పి కొడితే కరెక్ట్గా తగులుతుంది. సో ఈ టూ ఫింగర్స్ తగులుతున్నాయి, ఇక్కడ కూడా ఈ టూ ఫింగర్స్ మాత్రమే తగులుతాయి ఫుల్ ఫ్లెడ్జ్గా, అంటే ఇవి కూడా తగులుతాయి బట్ పవర్ మాత్రం ఇక్కడే ఉంటుంది. ఓకేనా, చూడండి. అండ్ ఇప్పుడు ఇది హుక్ అన్నమాట, తిప్పి కొట్టాలి కరెక్ట్గా, ఎల్ షేప్ రావాలి, బాడీ కరెక్ట్గా తిరగాలి, బాడీ తిరిగితేనే ఇప్పుడు మీకు పంచ్ డెలివర్ అవుతుంది. ఇది హుక్. అండ్ అప్పర్ కట్, అప్పర్ కట్ మనం హుక్ అనేది ఇక్కడ ఈ సైడ్ పార్ట్ కొట్టచ్చు, ఇక్కడ కొట్టచ్చు, ఇక్కడ కొట్టచ్చు, అండ్ ఈ అబ్డామన్స్లో కొట్టచ్చు, ఇక్కడ అబ్డామన్స్లో కొట్టచ్చు, ఆర్ఎల్స్ మన సైడ్కి తిరిగి అతని హుక్ అనేది ఇక్కడ స్టమక్ మీద కొట్టచ్చు, చెస్ట్ మీద ఎక్కడైనా కొట్టచ్చు. బాక్సింగ్లో పనిచేసి మనం ఎక్కడైనా కొట్టచ్చు, కాకపోతే ల్యాండ్ అవ్వాల్సింది ఈ పార్ట్ మాత్రమే. ఈ పార్ట్ మనకి ఈ బాడీ పార్ట్లో ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు కరెక్ట్గా, పర్ఫెక్ట్గా. జాబ్ కూడా బెండే కొట్టచ్చు, ఫేస్కి కొట్టచ్చు, అంటే బాడీకి కొట్టచ్చు, ఫేస్కి కొట్టచ్చు, క్రాస్ కూడా అంతే, బాడీకి కొట్టచ్చు, ఫేస్కి కొట్టచ్చు. ఓకేనా. అండ్ హుక్ అప్పర్ కట్ కూడా బాడీకి కొట్టచ్చు, ఫేస్కి కొట్టచ్చు. అండ్ అప్పర్ ఈ హుక్ అనేది మనకి చాలా జాగ్రత్తగా కొట్టాలి, లేకపోతే కనుక మనకి షోల్డర్ జాయింట్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ కాకపోతే ఇది చాలా పవర్ పంచ్ అనమాట, ఇది కరెక్ట్గా కనెక్ట్ అయితే కనుక మనిషి నాకౌట్ అయిపోతాడు కరెక్ట్గా. మనిషి నాకౌట్ అని కరెక్ట్గా కొట్టే పాయింట్ అంటే ఈ పాయింట్, ఈ పాయింట్లో కొడితే కరెక్ట్గా మనిషి నాకౌట్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్పర్ కట్. అప్పర్ కట్ మనకి ఎట్లా కొడతామంటే చూడండి, అప్పర్ కట్ అనేది కింద నుంచి తీయాలి, కింద నుంచి పై, కింద నుంచి అంటే మరి చేయి ఓపెన్ చేసి ఇట్లా లాగటం కాదు, మూవీలో చూసి ఇట్లా కొట్టడం కాదు, కరెక్ట్గా ఇక్కడ గాడ్ పెట్టుకొని జస్ట్ కింద నుంచి మన చూడండి, మన పంచ్ కొట్టేటప్పుడు మన ఫేస్ని గాడ్ చేసి ఉండాలి. అంటే ఒకవేళ మన గాడ్ లేకపోతే కనుక మన ఫేస్ మనకి పగిలే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఫేస్ తగలకుండా మన షోల్డర్స్ మనం గాడ్ చేయాలి. సో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనం పంచ్ చేసేటప్పుడు మన షోల్డర్స్ మనల్ని గాడ్ చేస్తుండాలని, షోల్డర్స్ పైకి లేపాలి, అప్పుడే మన షోల్డర్స్ గాడ్ చేస్తుండాలి, మన ఫేస్ మొత్తం బాడీ కవర్లో ఉండాలి. అంటే ఈ అప్పర్ కట్ కొట్టేటప్పుడు కూడా మన ఈ పంచ్ అనేది కింద నుంచి పైకి వస్తుంది. సో అప్పుడు ఆ టైంలో మన షోల్డర్ అనేది మన ఫేస్ని కవర్ చేస్తుంది కరెక్ట్గా. చూడండి ఈ పార్ట్ వచ్చేసరికి ఇది బాడీ అప్పర్ కట్ అనమాట. ఈ బాడీ అప్పర్ కట్ ఎక్కడ తగులుతుంది అంటే మనకి కరెక్ట్గా ఈ ఈ పార్ట్లో లివర్ ఉంటుంది కాబట్టి ఈ లివర్. అండ్ ఇంకోటి ఏంటంటే లివర్కి దెబ్బ తగిలితే కనుక తట్టుకోవడం కష్టం. సో ఎందుకంటే ఎక్కువ ప్లేయర్స్ అందరూ లివర్లోనే అటాక్, అందుకని ప్లేయర్స్ అందరూ లివర్లోనే అటాక్ చేస్తారు. లివర్ కరెక్ట్ కావాలంటే చూడండి, లివర్కి ఆపరేషన్ అనేది ఉండదు, ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. ఓకేనా, లివర్ డ్యామేజ్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. సో అందుకని లివర్లో కొడితే తట్టుకోలేదు, ఇంకెక్కడ కొట్టినా మనం తట్టుకోవచ్చు, ఇక్కడ బోన్స్ ఉండవు కదా డైరెక్ట్గా అటాక్ అవుతుంది. సో ఇది లివర్లో కొడతారు ఆల్మోస్ట్, లివర్ కానీ ఇక్కడ ఈ పార్ట్లో కానీ, లేకపోతే కనుక మరి ఫేస్ అటాక్. ఫేస్ అటాక్ అంటే ఇక్కడ ఈ పార్ట్లో తగిలితే ఇంకా బొమ్మ క్లియర్, నాకౌట్ పూర్తిగా. సో జాగ్రత్తగా గార్డ్ చేసుకోనండి. ఇవి ఇవి గ్యాస్ ఫోర్ టైప్స్ ఆఫ్ బాక్సింగ్లో ఉండే పంచెస్. నేను బాగా గుర్తుపెట్టుకొని మనం ఏ పంచ్ కొట్టినా కానీ మన షోల్డర్ అనేది మనల్ని ఫేస్ని కవర్ చేస్తుండాలి. కాళ్ళు చూడండి, నేను జాబ్ కొట్టాను షోల్డర్ కవర్ చేసింది, క్రాస్ కొట్టాను షోల్డర్ కవర్ చేసింది, ఓకేనా, హుక్ కొట్టాను షోల్డర్ కవర్ చేసింది, అప్పర్ కట్ కొట్టాను షోల్డర్ కవర్ చేసింది. సో ఓకేనా, ఇవి పంచెస్ అన్నమాట. ఇప్పుడు ఈ పంచెస్ని మనం ఎలా డెలివర్ చేయాలి, మన బాడీ పోస్చర్ సహా చూద్దాం. సో ఇది గా ఇప్పుడు దాకా మీరు పంచెస్ తెలుసుకున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంచెస్, అంటే ఫోర్ పంచెస్, జాబ్, క్రాస్, హుక్, అప్పర్ కట్ గురించి, వాటిని ఎట్లా కొట్టాలో గురించి, దాన్ని ఇప్పుడు బాడీ పోస్చర్ తోటి మనం ఎట్లా దాన్ని డెలివర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం జాబ్ పంచ్తో చూద్దాం, జాబ్ పంచ్ని ఎట్లా డెలివర్ చేయాలి, ఎట్లా కొట్టాలో. ఫస్ట్ మీకు మన ప్రీవియస్ వీడియోస్ చెప్పాయి కదా బాక్సింగ్ గార్డింగ్ ఇది, ఈ గార్డింగ్ పెట్టిన తర్వాత బాక్సింగ్ పోస్చర్ ఇది, లెగ్స్ స్టాన్స్ చూడండి కరెక్ట్గా, లెగ్స్ స్టాన్స్ మీకు ఆల్రెడీ స్టాన్స్ గురించి తెలియాలంటే పాత వీడియో చూడండి, ఈ స్టాన్స్ కరెక్ట్గా చూడండి, లెగ్ బెండ్ చేసి ఉంచండి, ఫ్రంట్ లెగ్ కూడా కొద్దిగా బెండ్ చేసి ఉంచండి, బట్ వెనకాల ఫుట్ మాత్రం నేల కానిచ్చి ఉంచండి, ఈ ఫ్రంట్ బ్యాక్ లెగ్ మాత్రం టో అంటే వెనకాల ఫుట్ కొద్దిగా పైకి లేపండి, సో అప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా, ఇది పొజిషన్. అండ్ పైకి లేకపోతే అండ్ బాడీ మనం చెప్పాం కదా స్ట్రైట్గా ఉండకూడదు, ఇటు పక్కన తిరిగి ఉండకూడదు, కొద్దిగా క్రాస్గా ఉండాలి. అండ్ ఈ ఫుట్స్ కూడా కొద్దిగా క్రాస్గా చూపించాలి. కానీ అందరు ఇక్కడ మేజర్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా క్రాస్కు ఉంది కదా అని ఫుట్ని ఫుట్ ముందుకెళ్ళడం ఇట్లా క్రాస్కి వేస్తారు. ఇట్లా క్రాస్కి వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లెగ్ వెనకాల ఉండిపోయి పంచ్ నెక్స్ట్ పంచ్కి మనకి ఇబ్బంది కలుగుతుంది. సో మనం ఫుట్ వేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా వేయాలి. అండ్ ఈ ఫుట్ గురించి నేను సపరేట్ ఇంకో వీడియో కూడా చేసి చెప్తాను. సో ఈ ఈ వీడియోలో మనం జాబ్ పంచ్ని ఎట్లా డెలివర్ చేయాలో చూద్దాం, జాబ్ని, హుక్ని, క్రాస్ని, అప్పర్ కట్. ఓకేనా, అండ్ ఇప్పుడు జాబ్ పంచ్ అనమాట. జాబ్ పంచ్ వచ్చేసరికి గాడ్ పెట్టున్నాం కదా, చెప్పా కదా ఆర్థోడాక్స్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ జాబ్, సౌత్ పాక్ అయితే రైట్ హ్యాండ్ జాబ్ కింద వస్తుంది. నాది ఆర్థోడాక్స్ కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్ జాబ్ కింద యూజ్ చేస్తాను. అంటే దీన్ని వన్ పంచ్, దీన్ని టూ పంచ్ అంటారు కామన్ మన బాక్సర్స్ దగ్గర అయితే. సో
ఇది జాబ్. ఆల్రెడీ చూడండి మన బాడీ అనేది స్ట్రైట్గా కాకుండా కొద్ది క్రాస్కి తిరిగి ఉండాలి. ఈ కొద్ది క్రాస్కి తిరిగి ఉన్నప్పుడు ఇట్లా ఉండి మనం పంచ్ కొట్టాలి. అండ్ మన లెఫ్ట్ పంచ్ కొట్టేటప్పుడు మన ఫుట్ ముందుకు వస్తుంది కదా, దాంతోపాటు మన హిప్ మన నడువును కూడా రొటేట్ చేయాలి. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ అనేది ఇటు తిరుగుతుంది. బాడీ ఇటు తిరిగినప్పుడు ఈ పంచ్ అనేది పూర్తిగా అవతల వ్యక్తికి డెలివర్ అవుతుంది. సో ఇది జాబ్ కొట్టే పొజిషన్ అన్నమాట. చూడండి, వన్ వన్ ఇట్లా ఎందుకు తిప్పాలంటే చూడండి, ఇట్లా కొడుతున్నాను, ఇట్లా కొడుతున్నప్పుడు మనిషికి తగలదు, ఇట్లా అయితే పూర్తిగా డెలివర్ అవుతుంది. కావాలంటే రండి ఇక్కడ చూపిస్తాను గోడ దగ్గర. చూడండి నేను ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టా కదా, ఇక్కడ నుంచోని ఇదే పొజిషన్ నుంచోని నేను జాబ్ కొట్టాను, తగలలేదు. కావాలంటే ఇప్పుడు చూడండి, చూడండి తగలలేదు, తిప్పాను. బట్ ఇప్పుడు చూడండి తగిలింది. నేనేం చెప్ ఇందా కొంచెం ఫుట్ అదే వేస్తున్నాను, తగలలేదు. కావాలి మళ్ళీ చూడండి, తగలట్లేదు. బట్ ఇప్పుడు చూడండి నేను హిప్ తిప్పుతాను. హిప్ రొటేట్ చేసినప్పుడు మన పంచ్ పూర్తిగా అనేది డెలివర్ అవుతుంది అతని దగ్గరికి. చూడండి నేను వెనక లెగ్ మాత్రం మార్చట్లేదు, ఫ్రంట్ లెగ్ మాత్రమే చేస్తున్నాను. చూడండి ఇప్పుడు చూడండి డెలివర్ అవ్వట్లేదు, ఇప్పుడు చూడండి పూర్తిగా డెలివర్ అవుతుంది. సో ఇదన్నమాట మెయిన్గా మనం నడు తిప్పి కొట్టాలి, బాడీ తిప్పి కొట్టాలి. బాడీ అనేది ఎందుకు తిప్పాలో కూడా చెప్తాను. బాడీ తిప్పడం అనేది మన పవర్ అంతా లెగ్స్ నుంచి వస్తుంది. సో నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎక్కువ వార్మప్స్ రన్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఎక్కువ చేయండి. ఎంత రన్నింగ్ ఎక్కువ చేస్తే మనకి కాళ్ళల్లో బలం అంత పెరుగుతుంది, ఎక్కువ స్ట్రెంగ్త్ స్టామినా పెరుగుతుంది. సో కాల్ మనకి పవర్ అనేది పంచ్లో పవర్ అనేది ఇక్కడ చేతుల్లో ఏమి ఉండదు, జిమ్కి వెళ్ళి బైసెప్స్ పెంచడం కాదు, మన కాళ్ళల్లో దమ్ము పెంచుకోండి. లెగ్స్లో పవర్ పెరిగితే కనుక మనం కొట్టే పంచ్ అనేది బాడీ కింద నుంచి వస్తుంది, కింద నుంచి వచ్చి డెలివర్ అవుతుంది ఒక్కసారిగా. సో మనం నడు ఏదో తిప్పాలంటే లెగ్ నుంచి పవర్ వస్తుంది కాబట్టి ఇట్లా తిప్పుకొట్టినప్పుడు బాడీ మూమెంట్తో కలిపి కింద నుంచి పవర్ అంతా షోల్డర్ దగ్గరకు వచ్చి ఒక్కసారి ఇట్లా డెలివర్ అవుతుంది. కావాలంటే చూడండి బాక్సర్స్ ఎవరు లాగి కొట్టాడు పంచ్, ఇక్కడున్న చోట నుంచి కొడతాడు, ఇక్కడున్న చోట నుంచి పంచ్ డెలివరీ ఎంత పవర్ ఎట్లా పడుతుంది, మన లాగి కొడితే అంత పవర్ పడుతుంది కదా. అంటే ఇదే టెక్నిక్, ఇక్కడ లెగ్స్ నుంచి పవర్ తీసుకొని దీన్ని ఇక్కడ స్టోర్ చేసుకొని ఇట్లా తిప్పి కొడతాడు. ఇట్లా తిప్పి కొట్టినప్పుడు ఈ పవర్ అంతా ఒక్కసారి దాని మీద పడి మనిషి నాకౌట్ అవుతాడు. ఇది టెక్నిక్ అన్నమాట. సో అండ్ నెక్స్ట్ క్రాస్కి వచ్చే క్రాస్ చూద్దాం. ఈ క్రాస్ ఎట్లాగంటే సేమ్ ఇదే పొజిషన్ ఉండాలి, గార్డింగ్ ఇదే ఉండాలి. బట్ చూడండి ఇందాక చెప్పే కదా లెగ్ తీయకుండా ఇట్లా స్ట్రైట్గా వేసుకోండి, ఇట్లాగైతేనే మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది క్రాస్ కొట్టేటప్పుడు. జాబ్ కొట్టాం కదా, జాబ్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి పంచి కొట్టినా మనిషి అందడు, అండ్ మనం నడువుని తిప్పి కొట్టినా కానీ మనిషి అందడు ఒక్కోసారి. సో అందుకని మనం ఏం చేస్తామంటే జాబ్ కొట్టేటప్పుడు ఫుట్ని ఇట్లా ముందుకేస్తాం. అంటే ఇక్కడ టెక్నికో చెప్తాను, మనం లెగ్స్ చూపించు, మనం ఈ ఫుట్ ముందుకేసాం కదా, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఈ డిస్టెన్స్ అనేది మనకి షోల్డర్ లెవెలే ఉంటుంది, లేదా షోల్డర్ మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది కానీ షోల్డర్ లెవెల్ కన్నా తక్కువ ఉండకూడదు. సో మనం ఈ ఇక్కడ ఫుట్ ముందుకేసినప్పుడు మనకి ఈ డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది, ఈ డిస్టెన్స్ మనం కవర్ చేయాలి. ఇక్కడ ఎంతైతే మనం ఫుట్ వేసామో అంతే ఇక్కడ మనం మన అరచేయంత ఫుట్ ముందుకేసాం అనుకోండి, ఇక్కడ కూడా మనం అంతే ఫుట్ ముందుకేస్తే మనకి డిస్టెన్స్ కవర్ అవుతుంది. అండ్ మనం ఇట్లా కొట్టినప్పుడు వన్ టూ ఇదన్నమాట, మన పూర్తి బాడీని నడు అనేది తిప్పాలి. ఇక్కడ నుండి నడుని తిప్పితే మనకి మనిషి అందడు, అండ్ కరెక్ట్గా బాడీ కూడా తిరగదు. అండ్ ఇక్కడ నుండి ఇట్లా తిప్పే ఉంటే కనుక పూర్తిగా తిరుగుతుంది, పవర్ అనేది ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి మొత్తం పైకి వచ్చి ఒక్కసారిగా పవర్ పడుతుంది. అప్పుడు మనిషి ఇంకా క్లియర్ అన్నమాట, కరెక్ట్గా కనెక్ట్ అయితే అట్లా వెనక్కి పడుకుంటాడు. ఇది ఇందులో ఉన్న టెక్నిక్ జాబ్ క్రాస్. చూసారు కదా మన లెగ్స్లో ఉన్న టెక్నిక్స్, వీటికి టెక్నిక్ అంతా ఎక్కడో ఉండదండి, లాగి పెట్టి మనం ఇట్లా స్ట్రీట్ ఫైట్లో ఇట్లా కొట్టనక్కర్లేదు, దగ్గరున్న పొజిషన్లోనే కొట్టాలి. మళ్ళీ రండి ఇక్కడ గోడ మీద చూపిస్తాను మీకు ఆ పాయింట్ అనేది. చూడండి వన్ టూ, చూడండి వన్ కనెక్ట్ అవ్వలేదు, నడుం తిప్పినా కానీ కనెక్ట్ అవ్వలేదు. చూడండి ఫుట్, ఈ ఫుట్ అనేది ఎక్కువ కూడా వేయకూడదు, చెప్పా కదా మనం ఎంతైతే లెఫ్ట్ లెగ్ ముందు తీసామో రైట్ లెగ్ కూడా అంతే వేయాలి. అంతే పూర్తిగా నడుం తిప్పి టోన్ ఇట్లా ముందుకు తిప్పాలి. ఈ లెగ్ని పూర్తిగా తిప్పితే మన పంచ్ పూర్తిది డెలివర్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకొని, మనం లెఫ్ట్ ఎంత స్పీడ్గా అయితే కొడతామో రైట్ దానికి డబుల్ స్పీడ్తో వస్తుంది.
ఇదే అక్కడ మేజర్ టెక్నిక్. సో ఇది గైస్ ఈ రోజు మన వీడియోలో, ఈ వీడియోలో మనం పంచ ఫోర్ టైప్స్ ఆఫ్ పంచెస్ గురించి తెలుసుకుందాం. ఆ పంచెస్ లో టూ ఫస్ట్ టూ పంచెస్ జాబ్ క్రాస్, వీటిని స్ట్రైట్ పంచెస్ అంటారు. ఈ స్ట్రైట్ పంచెస్ మనం ఎట్లా డెలివర్ చేయాలో చూసాం తెలుసుకున్నాం. అండ్ ఈ నెక్స్ట్ టూ పంచెస్ మనం చెప్పాలంటే కనుక ఫస్ట్ మనకి ఈ టూ పంచెస్ పర్ఫెక్ట్గా రావాలి. ఈ టూ పంచెస్ పర్ఫెక్ట్గా రాకుండా నెక్స్ట్ పంచెస్ మనం నేర్చుకోలేం. అండ్ బాడీ పోస్చర్ కరెక్ట్గా చూసి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ కూడా మిర్రర్లో చూసి చేయండి. మిర్రర్లో చూసి అంటే మిర్రర్కి దగ్గరికి వెళ్ళి కొట్టితే మిర్రర్ పగిలిపోయి మీ గాజు బెంగులు మీ చేతికి గుచ్చుకుంటాయి. సో మిర్రర్కి కొద్దిగా దూరంగా ఉండి మిర్రర్లో చూసి చేయండి. మిర్రర్లో ఎందుకంటే కొద్దిగా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో చేతికి హ్యాండ్ ర్యాప్స్ అంటే బాక్సింగ్ బ్యాండేజ్ కట్టుకొని ఈ స్ట్రైట్ పంచెస్ ఎట్లా కొట్టాలి, ఏ స్ట్రైట్ పంచెస్ మనం ఇంకా పర్ఫెక్ట్గా ఎట్లా డెలివర్ చేయాలో కూడా చూపిస్తాను. చేతిలో ఏదైనా కర్ర పుల్లలు ఉంటే కనుక అది పట్టుకుని కొడితే మనకి కరెక్ట్గా వెయిట్స్ కానీ మనం పెట్టుకొని కొడితే కనుక కరెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ ఫోర్ పంచెస్ మాత్రమే బాక్సింగ్లో కానీ కిక్ బాక్సింగ్లో కానీ ఎంఎంఏలో కానీ ఉషులో కానీ ఎందులోనే సరే ఈ ఫోర్ పంచెస్ మాత్రమే ఉంటాయి. ఈ ఫోర్ పంచెస్ నేర్చుకోండి మీకు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. నేను లాస్ట్ టూ వీడియోస్లో అంటే లాస్ట్ వీడియోస్లో బాక్సింగ్ స్టాన్స్, ఫుట్ వర్క్ అండ్ ఇవి చెప్పా కదా. ఈ నేర్చుకుంటే కనుక ఈరోజు చెప్పిన టూ పంచెస్ నేర్చుకుంటే కనుక మీకు ఆల్మోస్ట్ 50% బాక్సింగ్ వచ్చేసినట్టే. బట్ మీరు ప్రాక్టీస్ అనమాట, మీరు ఎంత ప్రాక్టీస్ అయితే అందులో అంత పవర్ చూపించగలరు. ఓకేనా? రోజు ప్రాక్టీస్ చేయండి, రోజు రన్నింగ్ ఎక్కువ చేయండి. ఎంత ఎక్కువ రన్నింగ్ చేస్తే అంత మంచిది. ఎక్కువ చెప్పాను కానీ చేస్తాను అనకండి, మోకాళ్ళు జరిగిపోతాయి. మంచి షూ వేసుకోండి. రోడ్ మేక్ కన్నా గ్రౌండ్ అయితేనే బెస్ట్. ఆ గ్రౌండ్ కూడా మీకు కొద్దిగా మట్టి నేల, కొద్దిగా మెత్తగుండే నేల అయితే బెస్ట్. ఎందుకంటే మెత్తగుండే నేలలో కొద్దిగా చేయడం టఫ్గా ఉంటుంది. ఆ టఫ్గా చేయడం వల్ల మీకు స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది. అండ్ మెయిన్గా బ్రీత్ ముక్కుతో తీసుకొని ముక్కుతో వదలండి, స్లోగా వదలండి. మీరు ఆయాసపడి పెద్ద పెద్దగా చేయొద్దు, కూల్గా చేయండి. గ్రౌండ్లో కూడా ఫ్రంట్ రన్నింగ్, బ్యాక్ రన్నింగ్, బ్యాక్ రన్నింగ్ అలవాటు లేకపోతే ఫస్ట్ బ్యాక్ వాక్ చేసిన తర్వాత బ్యాక్ రన్నింగ్ చేయండి. ఓకేనా? బ్యాక్ రన్నింగ్ చేయడం వల్ల ఈ అన్ని మజిల్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతే ఈ సైడ్ ఫ్యాట్ ఉంటుంది కదా ఇది కూడా కరిగిపోతుంది. సో ఇది గైస్. అండ్ రోజు స్కిప్పింగ్ చేయండి, ఎక్కువ స్ట్రెంత్ వర్కౌట్స్, ఈ వార్మ్అప్స్ ఎక్కువ చేయండి. మీరు ఈ వర్కౌట్స్ ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత పవర్ అనేది వస్తుంది, అంత హెల్దీగానే ఉంటారు. సో అండ్ ఇంకోటి బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అనేది కార్డియో వర్కౌట్స్ ది బెస్ట్ కార్డియో వర్కౌట్స్ అన్నమాట. ఓకేనా? అండ్ హోమ్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా, ఇంట్లో ఉండే ఉమెన్స్ కానీ ఇవన్నీ మన వీడియోలో మన వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా హెల్దీగా ఉంటారు, వెయిట్ ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటారు, ఫిట్గా కూడా ఉంటారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ థ్యాంక్ యూ.